బాగుంది, దాన్ని మించిన ట్రైలర్ ఉంది. అయితే అందులో కథ ఒకటి చెప్పారు, రాముడు ఉంగరము హనుమంతుడు, ఇది ఫిక్షన్? అది కథ ఒరిజినల్ మనదా సార్? మీరు చెప్పిన కథ రాముడు సార్, అది యాక్చువల్లీ రామాయణంలో ఉన్న ఒక చిన్న ఇన్స్క్రిప్షన్ అది. సో దాంట్లో కూడా ఒక సైన్స్ ఫిక్షన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది రామాయణంలో కూడా. మన రామాయణం మీరు చదివితే దాంట్లో కూడా హనుమంతుడు రాముడికి ఒక ఉంగరం కథ ఉంటుంది. సో దాంట్లో కూడా వీ హ్యావ్ అ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ టైమ్ ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ అండ్ ఆల్. సో దాన్ని వాడుకొని వీ వాంటెడ్ టు ఇంట్రొడ్యూస్ అవర్ ఫిల్మ్ టు ద ఆడియన్స్. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కానీ ఎక్కడైనా ఆడియన్స్ కానీ మీరు ఫస్ట్ సడన్గా ఇట్లాంటిది ఏదో కొత్త కాన్సెప్ట్ అన్నా కానీ వాళ్ళు కొంచెం తోసేస్తారు, అంత ఈజీగా యాక్సెప్ట్ చేసుకోరు. సో అందుకే నేను ఐ కేమ్ అప్ విత్ దైట్ ఐడియా అండ్ ఆ సేమ్ ఆ కథలో ఉన్నదాన్ని లైక్ అడాప్టేషన్ ఇక్కడ కూడా ఉండబోతుంది. ఆ ఉంగరం కాన్సెప్ట్తో కథ నడిపారు ఇప్పుడు ట్రెండ్ని బట్టి. అవును. అయితే నావెల్ కన్నడ నావెల్ చదివిన తర్వాత చాలా అర్థం కాలేదని ఏదో ఇందాక సార్ చెప్పారు, మరి అర్థం కాని దాన్ని మీరు ఎట్లా అర్థమయ్యేటట్లు చూపించగలిగారని ధైర్యం ఎక్కడ వచ్చింది మీకు? అంటే ఇప్పుడు అది చేయకపోతే కోవిడ్ అంటే ఫస్ట్ నేను నావెల్ చదివినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చిందండి. సో ఇప్పుడు ఆ కథకి మీరు మీరు ఆ నావెల్ చదివితే మీకు ఒకటి అర్థమవుతుంది. సో ఎవరెవరు వాళ్ళు చదివితే వాళ్ళ ప్రకారంగా అది అర్థమవుతూ పోతుంది. కానీ దాంట్లో ఒక వన్ ఆఫ్ ద మీనింగ్ని నేను లైక్ ఐ ట్రై టు ప్రిడిక్ట్ ఇన్ ద సినిమా అంతే. ఈ టైటిల్ వేసినప్పుడు ఫస్ట్ జీరో పెట్టి అందులో క్యూ అనమాట, అంటే క్వశ్చన్ లాగా ముందు అది ఎలా ఎస్టాబ్లిష్ చేసినట్టుగా వచ్చిన టైటిల్. అది క్వశ్చన్ కాదండి, యాక్చువల్లీ అది సున్నా అనేది ఆరో మార్క్స్ అవి. సో అది ఒక మన కథలో ఉన్న జర్నీ, అది ఒకటి ముందుకు వెళ్తుంది ఒకటి వెనక్కి వెళ్తుంది అని చెప్తున్నాను, ఇప్పుడే చెప్పలేను అందుకే. ఓకే ఓకే, అదే టైటిల్లో కూడా క్రియేషన్ అనేది కనపడింది. అవునవును, క్యారెక్టర్లు కూడా యాజ్ ఇట్ ఈజ్గా న్యాచురల్గా ఉన్నారు. ఆ మేడం గారు కూడా న్యాచురల్గా చాలా సినిమాలు చేశారు. అయితే మీరందరూ కొత్త ప్రయత్నం చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఏదో కొత్తదనం అనేది చాలా కనిపించింది. థ్యాంక్ యూ. ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే ఏదో ఉండేది, ఇప్పుడు తెలుగుకి ధీటుగా వరల్డ్కి ధీటుగా ఉన్న కథలు ఉన్నాయి. మీ ఆల్ యూనిట్కి ఇందాక 23 ఏళ్ళు ఏజ్ అన్నారు, ఆయన కూడా మీ జర్నీలో ఆయన కూడా 23 ఏళ్ళు తీసుకొచ్చి ఉంటారు కథలో షూటింగ్లో. ఎనీహో ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆరంభం అనే టైటిల్ డిజైన్లో ఒక లూప్ సింబల్ ఒకటి పెట్టారు. అవును సార్. ఏంటి దాని ఐడియా ఏంటి సార్? అదే అది లైక్ దట్ ఇస్ ద ఓన్లీ దట్ ఇస్ ద ఎంటైర్ ఐడియా ఆఫ్ ద సినిమా. నేను అది టైటిల్లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే ఎక్కువ రిజిస్టర్ అవ్వకూడదని, అండ్ అలాగే టైటిల్కి కారణం ఒక రీజన్ ఉందని చెప్పే పెట్టాము అది. సో ఇట్స్ అ స్ట్రక్చర్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే సార్. బేసిక్లీ ఆ సున్నా అనేది ఏముందో అది నేను కథ చెప్పబోయే విధానాన్ని చూపిస్తుంది యాక్చువల్లీ. ఓకే, అంటే టైమ్ లూప్లో రిపీట్ అవుతుందా? అన్నీ చెప్పలేనండి. ఓకే అండి, ఆల్ ది అంటే 100% మీరు ఇప్పటికి ఇప్పటివరకు ట్రైలర్ చూసినంత వరకు మీకు ఏదో కొన్ని కొన్ని తలలో లైక్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రిడిక్షన్స్ అండ్ ఐడియాలజీస్ అండ్ ఆల్. కానీ 100% నాకు తెలిసినంత వరకు ఇది నావెల్ బేస్డ్ కాబట్టి నేను మీరు చూసిన సినిమాలు నేను చూస్తుంటాను కాబట్టి వేరే పాత సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు ఖచ్చితంగా అదైతే ఉండదండి, వేరేదే ఉంటుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి. ఆరంభం ట్రైలర్లో కన్వే అవ్వలేదు. ఓకే, సో మీరు ఒక లైన్ గా చెప్తే ఏం చెప్తారు? సింపుల్ గా చెప్పాలా కాంప్లికేట్ గా చెప్పాలా? ఇప్పుడే కాంప్లికేటెడ్. సింపుల్ గా చెప్తానండి, ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆయన ఎలా తప్పించుకున్నాడు అని ఎవరికి తెలియదు. దాన్ని వెతకడానికి ఇద్దరు డిటెక్టివ్స్ వస్తారు, వాళ్ళకు ఒక డైరీ దొరుకుతుంది, ఆ డైరీ చదువుతారు. ఆ డైరీ రాసింది ఎవరు అనేది సినిమా సార్. సో జానర్ వైజ్ గా చెప్పాలంటే చాలా జానర్స్ మిక్స్ అయి ఉన్నాయి కదా. అవును, జానర్ బ్రేక్ ఉంటుంది సార్. జానర్ బ్రేక్ అవుతుంది మధ్యలో. ఓకే, అంటే మనకి చాలా సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా. అవునవును, ఏబిసి. సో అందరు కన్వే అయ్యే విధంగా ఎంత కన్విన్సింగ్ గా ఉంటుంది? సో 100% మెయిన్ వచ్చి ఇది డ్రామా జానరా అండి. బేసికలీ మేము ఎప్పుడూ దీన్ని ఒక స్పెషల్ ఇప్పుడు మీరు అన్నట్టు హారర్ కానీ సైన్ అలా ఎప్పుడు ట్రీట్ చేయలేదు. మీరు చూస్తే సినిమాలు అట్లాంటి లైక్ విజువల్స్ పరంగా కానీ దీని పరంగా అలా ట్రీట్ చేయలేదు. సో ఇట్స్ ఏ డ్రామా. ఆ డ్రామా వెళ్తూ కొద్ది దాంట్లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ మనకున్న సినిమాలో ఉన్న మెయిన్ ఎలిమెంట్స్ అంతే అండి. కొత్త డైరెక్టర్కి చాలా క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలా చేయాలి ఇలా చేయాలి, ఇంకొక సినిమా లాగా ఇన్స్పైర్ అవ్వడం వల్ల. సో ఈ మూవీ చేసేటప్పుడు మీకు ఇన్స్పైరింగ్ అనిపించింది ఏంటి? నావెల్ అండి, 100% నావెల్. ఏ సినిమా రెఫరెన్స్ తీసుకోలేదు, ఏం చేయలేదు. చాలామంది చెప్పారు నా ఫ్రెండ్స్ అందరు యాక్చువల్లీ ఈ సినిమా చూడు ఆ సినిమా చూడని, బట్ నావెల్ చదువుకుని ఆ నావెల్ని మనమే ఒక లైక్ స్టోరీ బోర్డింగ్ చేసుకొని అందరూ ఇంట్లో ఉన్నప్పుడు, అండ్ ఈ నావెల్ని తీసుకెళ్ళి 90s ఒక విలేజ్లో పెడితే ఎలా ఉంటుంది అని ఒక విజువలైజేషన్ మీద వి వెంట్ ఫర్ ఇట్. అంతేగాని ఏ రెఫరెన్స్ తీసుకోలేదండి. సో అడాప్టేషన్ సినిమాకి ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? లైక్ ఛాలెంజింగ్ నాకు ఎక్కడ అనిపించింది అంటే బేసికలీ నేను నా మదర్ టంగ్ కన్నడ. సో నా తల కొంచెం కన్నడలోనే లైక్ ఇట్ రన్స్ ఇన్ కన్నడ. కానీ దాన్ని తెలుగుకి కొంచెం దగ్గరగా తీసుకురావాలి, ఎందుకంటే లొకేషన్స్ కూడా కొంచెం ఫారిన్ లాగా అనిపి లైక్ ఎలినిస్టిక్ అనిపిస్తుంది. మన తెలుగు దగ్గరకున్న లొకేషన్స్ అనిపించవు.
బట్ ద ఎంటైర్ ఐడియా వాజ్ టు మేక్ షూర్ దట్ ఇది కొంచెం వింత కథ కాబట్టి వింతగానే చూపిద్దామని ఫిక్స్ అయినామండి. డైరెక్టర్ గారు, ట్రైలర్ చూస్తే మీరు నరేషన్ స్టోరీ నరేషన్ కేజీఎఫ్ను ఫాలో అయినట్టుగా ఉన్నారు కొంచెం. అవునా? ఓకే. అంటే వాళ్ళు మీరు అన్నట్టుగా డిటెక్టివ్స్ వచ్చి ఇద్దరు మాట్లాడుకోవటము దాన్ని నాన్ లీనియర్ లాగా వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే అన్నట్టుగా. అవునవును. ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నావెల్స్ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో తెలుగు నావెల్స్ ఏవి సినిమాలుగా రావట్లేదు రాలేదు అని మీరు ఇందాక అన్నారు. ఎగ్జాక్ట్లీ రీసెంట్గా కొండపొలం అనే ఒక నవల సినిమాగా వచ్చింది, అది ఫ్లాప్ అయింది. అంటే తెలుగు నవల, తెలుగు నేటివ్ ఉన్నటువంటి నవలే సినిమాగా అడాప్ట్ అవ్వడానికి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు యాక్చువల్గా. ఓకే. సో ఒక కన్నడ నవల తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? సో బేసికలీ ఈ బుక్ కన్నడ తెలుగు తమిళ అని ఏం లేదండి. లైక్ ఇట్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ఒక లైన్ తీసుకుని ఆయన మన రైటర్ రాశాడు, మన ఆథర్ రాశాడు. సో ఏ ప్రాంతం గురించి కానీ ఏ జనాల గురించి సంబంధించిన కథ అయితే కాదు ఇది. ఇది ఒక ఒక సంబంధ రిలేషన్షిప్స్ గురించి ఉన్న కథ సార్, అంతే. ఇది హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ టైం. ఓకే. మీకున్న కాలఘట్టం, ఇప్పుడు మీరు అక్కడ సాంగ్లో ఒక లైన్ వస్తుంది, నిమిషాలతో సహవాసమే కథ అని. సో దట్ ఈస్ ద ఎంటైర్ సినిమా. ఓకే. మోహన్ గారు, అండ్ కిరాఫ్ కంచరపాలలో మీ యాక్టింగ్కి చాలా అప్లాజ్ వచ్చింది, హైలీ టాలెంటెడ్, వన్ ఆఫ్ ద హైలీ టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ అన్నట్టుగా కూడా చాలామంది చెప్పుకున్నారు. కానీ తర్వాత మీరు ఎక్కడా కనిపించలేదు పెద్దగా. దానికి రీజన్ అంటే మీరు మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదా, మీకు కరెక్ట్గా నచ్చిన స్టోరీస్ రాలేదా? తర్వాత మహర్షిలో ఒక క్యారెక్టర్ చేశానండి. అంటే అంత మెయిన్ లీడ్గా రిజిస్టర్డ్గా, వెరీ రిజిస్టర్డ్ క్యారెక్టర్స్ అనేది నేను ఒక మూవీ చేశానండి. బట్ అది కొంచెం ఐ మీన్ రిలీజ్ అవ్వలే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ అవ్వలేదు. ఆ టైంలో లైక్ ఐ గాట్ ది స్క్రిప్ట్ అండ్ ఇట్ ఆల్సో టుక్ 2 ఇయర్స్ అండి, లైక్ 2 to 3 ఇయర్స్ అయిపోయింది. ఓకే. అంటే కేరాఫ్ కంచరపాలెం ఆ తర్వాత చూసుకుంటే ఈ ఇందులో కూడా ఒక చాలా ఇంటెన్సిటీ ఉన్నటువంటి రూల్ లాగా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్. మీకు నిజంగా ఎందుకు మీరు అంటే ఒక కొత్త ఆరంభం తెస్తుంది అనుకుంటున్నారా? యా, డెఫినెట్లీ అనుకుంటున్నాను. అంటే ఇదేమి మరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఏం కాదు, ఇట్స్ లైక్ హ్యాపీ గో లక్కీ గై టైప్, అన్ని షేడ్స్ ఉంటాయండి. లైక్ సైన్స్ ఫిక్షన్ అనుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అండి. యా, మోస్ట్లీ హ్యూమన్ రిలేషన్స్ మీద నడుస్తుంది, లైక్ ఆ రిలేషన్షిప్స్ వాటి మీద. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ మమ్మీకి చాలా బాండింగ్ ఉంది, సంథింగ్ మీరు రియల్ లైఫ్లో ఏదో మిస్ అయ్యి జైలుకి రావడం, ఆ మధుర క్షణాలని మీరు మిస్ అవ్వడం, సో ఈ సీక్వెన్స్ అంతా కనిపిస్తుంది కళ్ళకి కనిపించినట్టుగా. సో ఆ ఎమోషనల్ సీక్వెన్స్ మీరు ఎలాగా పండించారు, మీరు మీ మమ్మీ గారికి మధ్య బాండింగ్? అంటే లైక్ నాకు కూడా నాకు చాలా మంచి బాండింగ్ ఉందండి మా మదర్ తోటి. పండించడం అంటే ఇంకేం లేదండి, లైక్ అండ్ స్క్రిప్ట్ బట్టి, లైక్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి మదర్ అనేది, చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ సినిమాలో. జనరలీ మనం వాళ్ళు ఉన్నప్పుడు టైం పెద్ద స్పెండ్ చేయం, వాళ్ళు వెళ్ళిపోయాక బాధపడతాం, కొంచెం ఆ షేడ్లో ఉంటుందండి. లైక్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు, అప్రోచ్ చేసే వాళ్ళు కూడా డిఫరెంట్ అప్రోచ్ కూడా అలా ఉంటుందా? ఓకే. ఆరంభంలో అంటే మీది రెగ్యులర్ చూస్తే ట్రైలర్ వరకు నేను చూస్తే ఒక డిటెక్టివ్ ఫైండింగ్ ద థింగ్స్, కనెక్టింగ్ ద పాయింట్స్ అని ఉంది. సో మీకు ఇందులో బాగా నచ్చి ఏది నచ్చిందండి, మీకు మీ క్యారెక్టరా లేకపోతే హోల్ స్టోరీ? హోల్ స్క్రిప్ట్. ఆ టైంలో అజయ్ నాకు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు. సో చదివినప్పుడు ఇలాంటి అప్రోచ్ నేను అప్పటిదాకా చూడలే ఏ లాంగ్వేజ్ సినిమాలో కానీ, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ రైటింగ్ని ఆధారంగా తీసుకొని దాని మీద ఒక స్క్రీన్ ప్లే చేయాలంటే దాన్ని కొన్ని ప్లేసెస్లో మార్చడం, కొన్ని ప్లేసెస్లో సింప్లిఫై చేయడం, మీరు అడిగినట్టు అది ఒక ప్రాంతానికి సంబంధించింది అని మీరు అనుకున్నారు కదా, దాన్ని ఇప్పుడు మనం ఏదో ఎన్నో కొరియన్ సినిమాలు చూస్తాం అది రీమేకులు చేస్తారు తమిళ్ నుంచి తెలుగులో, తెలుగు నుంచి తమిళ్లో. సో ద కాంటెక్స్ట్ ఇస్ చేంజ్డ్, కానీ ఆ స్క్రీన్ ప్లేలో అంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఇట్ మెసేజ్ విల్ రీచ్ అక్రాస్ టు ద ఆడియన్స్. సో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ రైటింగ్. తర్వాత టీమ్ని కలిసినప్పుడు సార్ చెప్పినట్టు అంత యూత్ఫుల్గా ఉన్నారు, అంత ఎనర్జెటిక్గా ఉన్నారు, వాళ్ళ అప్రోచ్ కూడా అంత డిఫరెంట్గా ఉంటుంది. సో దోస్ ఆర్ ద ఎక్సైటింగ్ పాయింట్స్. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్, హాయ్ సార్. హాయ్ సార్. చూస్తుంటే అందరూ కొత్త వాళ్ళతోటి యంగ్ టీమ్తో చేసుకున్నారు కదా, అంటే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, మీరు కూడా యంగ్ ఫస్ట్ టైం. సో మీకు ఎలా అనిపించింది, అంటే రిస్క్ బిజినెస్ అనిపించలేదా? అవును సార్, సినిమా ఏంటంటే కరోనా టైం వచ్చింది కదా,
అప్పుడు ఏం బిజినెస్ చేయాలి అనేది ఒక పాయింట్ ఉండే. చాలా వెతుకుతున్నాను నేను అప్పుడు, అస్సలు నేను ఇమాజిన్ కూడా చేయలేదు, అనుకోలేదు కూడా ప్రొడ్యూస్ చేయాలని. అప్పుడు వచ్చింది ఇలా ఒక స్టోరీ ఉంది వింటారా అని. తర్వాత ఆయన నరేషన్కే ఫుల్ అప్పుడే అనుకున్నా ఇది చాలా మంచి స్టోరీ, ఒక ట్రై ఇవ్వాలి అని. అయినా అప్పుడు ఇంకా ఓకే చెప్పలేదు. 6 మంత్స్ తర్వాత ఓకే చెప్పి స్టార్ట్ చేస్తే 2.5 ఇయర్ అయింది సార్. సో ఈ నవల్లో కన్నడ నవల్లో కన్నడ ఆధార్ రాశారు, పాపులర్. సో ఇది ఓన్లీ తెలుగు కోసం చేస్తున్నారు, అదర్ లాంగ్వేజ్లు కూడా మీరు? సార్ ఇది తెలుగు కోసం మాత్రమే అనేది ఏం లేదు సార్. మీరు ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడు లాంగ్వేజ్ ఒకటే చేసినాం, కానీ ఇది అందరూ చూడొచ్చు. లాంగ్వేజ్ బ్యారియర్ లేని ఫిలిం సార్. అది యాక్చువల్లీ వీ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో, కానీ మీకు తెలిసింది కదా లైక్ ఒక కొత్త టీమ్ వచ్చి ఒక సినిమా చేసి డిస్ట్రిబ్యూట్ అన్ని సెట్ చేసుకుని ముందుకు రావాలంటే ఎంత స్ట్రగల్స్ ఉంటుందని. సో ఇప్పుడు వరకు తెలుగులో వీఆర్ వర్కింగ్ అవుట్, సో ఇమీడియట్లీ విల్ షిఫ్ట్ ఇన్ టు అదర్ లాంగ్వేజెస్ ఆల్సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. ఓకే, అంటే మీరు నవల్ బేస్ చేసుకుని చేశారు కదా ఫిక్షన్ కాదు. ఇందులో అంటే చాలా చూసాం మేము, అంటే ఇప్పుడు ఈ ఎస్కేప్ ఫిల్మ్స్ ఉన్నాయి చాలా, జైలు నుంచి ఎస్కేప్ అవ్వడం వెళ్తాయండి. దీంట్లో డిఫరెంట్ మీరు ఏం ఎలా చూపించారు? మళ్ళీ అది మళ్ళీ నేను మొత్తం సినిమా చెప్పేసినట్టే అవుతుంది. అందుకే ట్రైలర్లో మీరు చూసినట్టు ట్రైలర్లో మీరు ఫస్ట్ ఓపెన్ చూస్తే ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చాం. తాళం పగలగొట్టలేదు, కన్నం పెట్టలేదు, బార్స్ కట్ చేయలేదు అని అక్కడ చెప్పేసాం. శశాంక్ రిడెంప్షన్, ఎస్కేప్ ప్లాన్ అని అక్కడ చెప్పేసాం. సో లాస్ట్లో ఒక సీన్ కూడా ఉంటుంది, మనం లక్ష్మణ్ రాలేదు కానీ లక్ష్మణ్తో ఒక సీన్ కూడా ఉంటుంది, సెల్ఫ్ సెటర్ కూడా ఉంది. సో అందుకే మీరు చెప్పిన అన్ని మీరు చూసిన అన్ని సినిమాని కవర్ చేసాం. అవన్నీ ఏం చేయలేదు, వేరే ఏదో కొత్తగా ఉంది. అజయ్ గారు, హై, మైసెల్ఫ్ హేమమాలిని. సో ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఇట్ ఆల్ స్టార్టెడ్ వెన్ ఐ మెట్ అభిషేక్ బొడ్డేపల్లి అన్నారు. ఏం జరిగింది అసలు, బికాస్ అభి ఇస్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. సో ఏం జరిగింది అన్న తెలుసుకోవాలని ఒక చిన్న క్యూరియాసిటీతో అడిగాను. అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు సో ఇట్ ఆల్ స్టార్టెడ్ బై మీటింగ్ అభిషేక్ అని చెప్పేసి అని అన్నారు కదా. అది మా ప్రొడ్యూసర్ అభి. ఓకే, ఈ ప్రొడ్యూసర్ అభియా. మన అభి లైక్ నేను ఆయనని ఫస్ట్ ఒక సినిమాలో కలిసాను. సో అప్పుడు నేను డిఓపి యాక్చువల్లీ. ఓకే, సో మేమందరం కలిసి ఇంకో ఆఫర్ వచ్చింది అప్పుడు, అన్నప్పుడు నుంచి పాస్ అవుట్ అవ్వగానే అక్కడ నన్ను అభి కలిశాడు. సో అక్కడ నుంచి మా జర్నీ ఉంది. కానీ డైరెక్షన్ చేయాలి, ఒక టీమ్ బిల్డ్ చేయాలి అన్నప్పుడు దెన్ ఇట్ స్టార్టెడ్ విత్ మై ప్రొడ్యూసర్ అభి యాక్చువల్లీ. ఓకే, సో యూఆర్ మీకు ఇది ఫస్ట్ మూవీ కదా, సో హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్? సో కాస్టింగ్ సెలెక్షన్ కానీ ఏం చూస్ చేసుకున్నా కూడా ఇట్ విల్ బి బిట్ డిఫికల్ట్, రైట్? సో ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్స్ కి వీళ్ళనే తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అండ్ ఇంకా నోన్ కాస్టింగ్ తో తీసుకుంటే కనుక మనది ఇంకా బాగా ప్రొజెక్ట్ అవ్వచ్చు అనే థాట్ కూడా ఉండొచ్చు కదా. డిడ్ మీరు అప్రోచ్ అవ్వలేదా ఇంకొంచెం బిగ్గర్ కాస్ట్ ని? అదైతే 100% అండి. కానీ ఇది బడ్జెట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఐ థాట్ ప్రతి ఒక్క డెబ్యూ డైరెక్టర్స్ ఉంటుందండి, బికాస్ ఎందుకంటే రిలీజ్ టైం వచ్చేసరికి దట్స్ వాట్ మ్యాటర్స్ యాక్చువల్లీ అందరిది. కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇదొక వీల్ అండి. నేను ఒక సినిమా తీయకుండా వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వరు, నేను సినిమా తీయడానికి ఎవరో ఒకరు నాకు ఛాన్స్ ఇవ్వాలి. సో దాంతో ఆ వీల్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒక ప్రయత్నం జరగాల్సిందే, నా కెరియర్లో కానీ అందరి కెరియర్లో కానీ. కానీ ఐ స్ట్రాంగ్లీ నౌ బిలీవ్ దట్ నాకు ఏ కాస్టింగ్ దొరికినా ఇప్పుడు ఐ నాట్ వర్క్ లైక్ దిస్, బికాస్ ఎందుకంటే దే కమ్ అప్ విత్ దర్ ఓన్ ఇమేజెస్ అండ్ ఆల్. ఇప్పుడు నాకు లైక్ బికాస్ వీఆర్ టెలింగ్ ఎ వెరీ ఫ్రెష్ స్టోరీ, నావెల్ అడాప్టేషన్ కానీ జానర్ బ్రేక్ కానీ చెప్తుండడం వల్ల చూపిస్తుండడం వల్ల దీస్ ఫేసెస్ ఫిట్ పర్ఫెక్ట్లీ ఫర్ మై ఫిలిం. సో ఐమ్ హ్యాపీ లైక్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ ఫర్ రీజన్ అని నాకు బాగా అర్థమైంది. చాలా బాగుంది యాక్చువల్లీ, ట్రైలర్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా ఉంది. చూడాలి అన్న ఎంతూజియాజం బాగా పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్. సో రవి గారు హాయ్ అండి. సో చూస్తుంటేనే మీది డిటెక్టివ్ రోల్ అని అందరూ కూడా చెప్పేస్తూనే ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఆయన మాకు లీడ్ ఇచ్చారు కాబట్టి ఇద్దరు డిటెక్టివ్స్ వస్తారు అని చెప్పి సో కనిపిస్తుంది. సో డిటెక్టివ్స్ అనగానే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి ఫస్ట్ థింగ్? బికాస్ అన్ని ఇందాక మాట్లాడేశారు కాబట్టి. షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్, ఈ కాంబో కూడా అలానే అనిపిస్తుంది చూడడానికి. ఒక హ్యూమర్ ఎలిమెంట్ ఉంటుంది మొత్తం ఈ జర్నీలో, దెర్ ఆర్ లైటర్ ఎలిమెంట్స్ ప్లస్ ఈ ఇన్వెస్టిగేటివ్ యాంగిల్ కూడా ఉంటుంది. నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఫాలోఅప్ టు ద క్వశ్చన్ టు అజయ్, అప్రోచ్లో ఒక ఒరిజినాలిటీ ఉండింది. ఇప్పుడు కథ చెప్పేటప్పుడు ఈ సినిమాలో ఈ సీన్ ఎలా తీశారో ఆ అప్రోచ్ ఇక్కడ తెస్తాము, ఇంకో సినిమా నుంచి అలా చెప్పలేదు. దెర్ వాజ్ సమ్ వెరీ ఒరిజినల్ థింకింగ్. ఎప్పుడు మనం ఒరిజినల్గా థింక్ చేస్తామో అప్పుడు రిస్క్ డెఫినెట్లీ ఉంటుంది.
సో ఇట్ వాజ్ అ బిగ్ రిస్క్ ఫర్ బోత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. కంగ్రాచులేషన్స్ టు దెమ్. ఆ ఒరిజినల్ అప్రోచ్ వల్ల పని చేసేటప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇట్ వాజ్ డిస్కవరీ ఆల్సో ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్, మీరు ఏదన్నా ముందుగా నీ క్యారెక్టర్స్కి కొన్ని వర్క్షాప్స్ లాంటివి ఏమైనా చేస్తారా, కథ పరంగా ఎంత కావాలి ఏంటి ఇలాంటివి డైరెక్టర్స్ ఏమన్నా వర్క్షాప్స్కి? ఎవరు ఇప్పటిదాకా బడ్జెట్ పెట్టలేదు, దానికి టైం కూడా ఇవ్వలేరు. సో రీడింగ్స్ చేశాము కొన్ని ప్రాజెక్ట్స్లకి, కానీ ఈ సినిమాకి ఐ వెంట్ విత్ ద డైరెక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయన ఏం చెప్పారో కొంచెం జామింగ్ జరుగుతుంది, ఐల్ డూ దిస్ దేల్ డూ దిస్. సో దానికి తగినట్టు ఐ హ్యాడ్ అ వెరీ ఐడియల్ కోయాక్టర్ అభిషేక్, యువర్ ఫ్రెండ్. సో ఇట్ వాజ్ గుడ్ ఫన్ అభిషేక్తో కానీ, లక్ష్మణ్తో కానీ, లక్ష్మణ్ గారితో కానీ. గోపరాజ్ విజయ్ గారితో ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఫన్ పీపుల్ టు వర్క్ విత్. దానివల్ల ఇట్ కేమ్ అవుట్ నైస్లీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ అజయ్ గారు, తమా లేక ఇంకా సెకండ్ పార్ట్ ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఉండదండి యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక చిన్న ప్రమోషనల్ వీడియో కూడా చేసాము, 5 Reasons to Watch ఆరంభం అని. దాంట్లో ఫస్ట్ పార్టే, పార్ట్ టూ పార్ట్ త్రీ ఉండదు దీనికి అని. ఓకే. ఇదే అంతం అయిపోద్దు. అంతమే. ప్రొడ్యూసర్ గారు, ఇలాంటి సినిమాలు కమర్షియల్గా ఎక్కువ ఆడవు అంటే ఏ ధైర్యంతో ఈ స్క్రిప్ట్ని మీరు ఒప్పుకున్నారు? అంటే డబ్బు, ఇవి అవార్డ్స్ వస్తాయి కానీ డబ్బులు ఎక్కువ రావాలి. లేదు సార్, మేమైతే స్టార్టింగ్లో ఓటీటీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం స్టార్టింగ్లో, కానీ అవుట్పుట్ చూసిన తర్వాత ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్ థియేటర్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయినాం తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత. సో మనకు దాన్ని ఐడియాలజీ ముందు నుంచి ఉండే, బికాస్ క్వార్టర్లో, ఫస్ట్ క్వార్టర్లో హిట్ అయిన సినిమాలన్నీ, మీరు మలయాళం సినిమాలు తీసుకుంటే వాళ్ళేవి పెద్ద యాక్షన్లు, పెద్ద గ్రాఫిక్స్ని వాడిన సినిమాలు కావు. మీరు కూడా వెళ్ళి చూసుంటారు కదా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డ్రామాస్. సో అది మన చూపులో ఉంటుంది కదా. మనం కోవిడ్ టైంలో ఏమనుకున్నాము, ఈ పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లో ఆడతాయి, మిగతావన్నీ ఓటీటీ సినిమా. ఇప్పుడు ఓటీటీ సినిమా అనే ట్యాగ్ వేసేసాము. ఇప్పుడు ఆ ముద్ర మేమే వేస్తున్నాము. సినిమా వాళ్ళు వేశారు, ఆడియన్స్లు వేశారు. సడన్లీ థింగ్స్ చేంజ్డ్ దిస్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ అన్ని సినిమాలు థియేటర్కి వస్తున్నాయి. మనం మంచి సినిమాలు ఇస్తే జనాలు వస్తారు, సినిమా బాగుంటే ఆడుతుంది. అది ఎలాంటి సినిమా అయినా సరే, డ్రామా కానీ, స్మాల్ బడ్జెట్ కానీ, బిగ్ బడ్జెట్ కానీ. ఓకే. ఐ లైక్ టు యాడ్ ఆల్సో అండి, కమర్షియల్ సినిమా అంటే డబ్బులు వచ్చాయి అదే కదా, అది జానర్ కాదండి. సినిమాకి గుడ్ సినిమా, బ్యాడ్ సినిమా అంతే. మిగతా అదంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సినిమా, బ్యాడ్ సినిమా. డబ్బులు వస్తే కమర్షియల్ అంటారు, డబ్బులు రాకపోతే ఆర్ట్ ఫిల్మ్ అంటారు. But it does not define good cinema or bad cinema. This is a fantastic cinema. Producer, ఇంకోటండి, ఈ టీంలో ఎక్కువ మంది అన్నపూర్ణ స్టూడియో నుంచి, ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, రిలీజ్కి ఏమన్నా వాళ్ళ సహాయం ఏమైనా తీసుకుంటారా? లేదు సార్, ఏం అనుకోలేదు, కానీ వాళ్ళైతే ఫుల్ హెల్ప్ఫుల్గా ఉన్నారు. నాగ చైతన్య సార్ టీజర్ లాంచ్ చేశారు, వీఆర్ హ్యాపీ ఫర్ దట్. వేరే అయితే వేరే మేమే ప్లాన్ చేసుకున్నాం. హలో డైరెక్టర్ గారు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ టీం ఒక కొత్త ఆరంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత 2 నిమిషాల 52 సెకండ్లు దానిలో, దాని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి అప్పుడు సినిమా కథగా మార్చుకున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పూర్తి ఎంతవరకు తీసుకోవడం జరిగింది? ఇందులో కొంచెం లిబర్టీ తీసుకున్నామండి, లైక్ రైటింగ్, బుక్ రైటింగ్ కొంచెం వేరే ఉంటుంది అండ్ విజువల్ ఫార్మాట్ కొంచెం వేరే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ అక్కడక్కడ లైక్ ఇఫ్ ఐ కన్వర్ట్ దట్ ఇన్ టు విజువల్, లెంత్ ఎక్కువ అవుతుంది అండ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ లైక్, అది బుక్ చదివేటప్పుడు మీకు మీ ఓన్ విజువలైజేషన్ ఉంటుందండి. సో వాళ్ళ విజువలైజేషన్ వాళ్ళ గొప్ప, కానీ సినిమా చూసేటప్పుడు మాత్రమే నా విజువలేషన్ ఉంటుంది కాబట్టి నన్ను అందరూ తిడతారు సరి తీయకపోతే. సో అందుకే అందరికి నచ్చేలాగా కొంచెం మాడ్యులేషన్ ఉంది అండ్ ఆ బుక్లో ఉన్న విషయాన్ని తీసుకుని వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ పర్సనల్ సినిమా బేసికలీ. సో బుక్లో ఉన్న కామన్ ఎలిమెంట్ తీసుకొని మన లైఫ్లో, మీ అందరి లైఫ్లో, మన లైఫ్లో ఉన్న ఒక ఎలిమెంట్ని పట్టుకుని లైక్ వి మోడ్ లైక్ అక్కడ కొంచెం మార్చుకున్నాము ఆ విషయాలన్నీ, ఎందుకంటే హ్యూమన్ రిలేషన్షిప్ మీద ఉన్న దాన్ని మార్చుకున్నాము. అది కాకుండా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కొంచెం మార్చుకున్నాము,
ఫర్ ద 2 అవర్ ఫార్మాట్ ఆఫ్ ద సినిమా అంతే. అంటే చూస్తే టైం లూప్ లా కనబడుతుంది, మీ ఆరంభం టైటిల్లోనే ఒక సింబల్ ఇవ్వడం జరిగింది. సో ఎంత మన క్రియేటివిటీగా ఉన్నా అది టైం లూప్లోకి ఒక ఆడియన్స్ తీసుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉంటుంది? టైం లూప్ అనేది నేను పిలవట్లేదండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ టైం లూప్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా. సో ఇది నిజంగా జరిగిందా జరగలేదా అనేది మీరు అన్ని థియేటర్లోనే చూడాలి. సో చాలా ఓపెన్ ఎండింగ్స్ ఉన్నాయి. సో మీ ట్రైలర్ చూస్తే ద ట్రైలర్ వర్కే అది, టు కాల్ ఆడియన్స్ ఫర్ ద థియేటర్. సో ఏ ఒక జానర్ కానీ ఆ ప్లాన్ అన్నప్పుడు వచ్చే షార్ట్ కానీ అది కూడా నిజమా అబద్ధమా అని కూడా మేమేం చెప్పట్లేదు. సో ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా. సో ఐ థింక్ స్ట్రాంగ్లీ థింక్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ అండ్ సీ ద ఫిల్మ్ అండ్ దెన్ ఫైండ్ అన్ ఆన్సర్ హౌ డిడ్ యూ ఎస్కేప్. ఆ జర్నీలో ఐ థింక్ యూ విల్ గో త్రూ అ లాట్ ఆఫ్ అదర్ ఎమోషన్స్. ప్రభాతం, చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. సో ఒక సురభి కళాకారునిగా తెర మీదకి వచ్చేసి మీ ఒక కమ్యూనిటీకి ఒక సమాజానికి ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఇలా సినిమా రంగంలో సురభి ప్రభావతి గారు, ఈ సినిమాకి సంబంధించి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఈ సినిమా చూస్తే మొత్తం కూడా మీ బ్యాక్గ్రౌండ్ నుంచే కథ రన్ అవుతుంది అనిపిస్తుంటుంది. సో ఎమోషనల్ పరంగా సో మీ రోల్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఆడియన్స్ని అది మిమ్మల్ని గుర్తుపట్టేలా చేస్తుంది? ఇప్పుడు నాకు మామూలుగా తక్కిన సినిమా గురించి అసలు ఏ సంబంధం లేదు. మా డైరెక్టర్ గారు ఇది మీ వరకు, ఇది మీ అబ్బాయి ఇలా ఉంటాడు, మీ క్యారెక్టర్ ఇది అంతేకాని పక్కన సినిమా ఏంటంటే అందులో చేయడం కూడా అలాగే ఉంది. ఇప్పుడు నా పరిస్థితి అంతే, తర్వాత సినిమా ఏంటన్నది నాకు అసలేం తెలియదు. మా అబ్బాయిది మాది అలా వెళ్తుంది, అది యాక్ట్ చేసినట్టు ఏం లేదు. తను కూడా చాలా సపోర్ట్గా ఉన్నాడు. ఫస్ట్ మా మైండ్కి డైరెక్టర్ గారు బాగా రుద్దేశారు, అలా వెళ్ళిపోయింది. కానీ నేను కూడా మొత్తం చూసిన తర్వాతే అమ్మో ఇంత పెద్ద సినిమా అవుతుందా, ఇంత పెద్ద క్యారెక్టర్ అవుతుందా అని నేను కూడా చాలా రకమైన ఇదిలో ఉన్నాను. అది థ్యాంక్ యూ అంతే. యాక్చువల్లీ మేడంకి జైలు షూటింగ్ చేశామని తెలీదు. థ్యాంక్ యూ సార్. సింజిత్ గారు హాయ్, హలో అండి. టాప్ నాచ్ మ్యూజిక్ అండి, సీరియస్గా అంటే లూప్లో వినే అంత చాలా బాగుంది మ్యూజిక్. అండ్ దానికి తోడు ఎస్పి చరణ్ గారితో పాటు పాడించారు. బీయింగ్ అ డెబ్యూడెంట్ ఇప్పుడు మాట్లాడుతూ కూడా అదంతా డెస్టినీలో అంటే అట్లా కలిసిపోయింది, అట్లా కుదిరింది నాకు చేయడం అని చెప్పారు. బట్ అట్లా అనిపించలేదు అసలు, చాలా బాగుంది. అంటే ఎట్లాంటి వర్క్ చేశారు దీనిపైన? అండ్ డైరెక్టర్తో కూర్చొని మాట్లాడినప్పుడు ఏవైనా కరెక్షన్స్ చేసుకొని రిపీటెడ్గా చేయడమా లేకపోతే ఒకటేసారి జరిగిపోయిందా అది? ఒక్క నిమిషం అండి, కొంచెం. యూట్యూబ్లో చూస్తుంటా రోజు తినేటప్పుడు ఇవే, మీ అందరిని చూస్తుంటా, ఎస్పెషల్లీ నిశాంత్ గారిని వీళ్ళందరినీ తినేటప్పుడు. నాకు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నాకేం అర్థం కావట్లేదు. మిక్సింగ్ లో చూస్తే బయటకు వచ్చి ఏడ్చేసాం అనమాట, మనమే చేసాం ఈ సినిమా అసలు ఏంటి. అదే అండి, బేసిక్ గా చిన్న చిన్న మెయిన్ గా ఓన్లీ జింగిల్స్ చేద్దాం అనుకున్నా అండి, ఓన్లీ యాడ్స్ చేసుకుందాం సేఫ్ కదా అని. ఇంకొక చిన్న సినిమా చేసాం మోహనన్నతో సోపతులు అని, అది కూడా వస్తుంది. సరే మన చిన్న సినిమాలు మెల్లిగా ఇట్లా చిన్న రామ్ కామ్స్ చేసుకుందాం అంటే మనోడు వచ్చాడు సినిమాతో. చూస్తే ఆ స్కేల్ అదేం అర్థం కాలే నాకు, నేను ఎలా కొడతాను? ఒక చిన్న రూమ్ ఉంటుంది, అది చిన్న రూమ్లో ఏం కొడతారు? బట్ అదే డెస్టినీ అండి, గాడ్స్ గ్రేసా మరి అది బ్లెస్సింగ్సా తెలీదు. బట్ ఒక 1 మంత్లో స్కోర్ ఫినిష్ చేసాం, అది కూడా చాలా మెమరబుల్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అంటారు కదండి. మీరు దయచేసి సినిమా చూడండి, ఐ థింక్ యూ విల్ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైంలో 20 గంటలు సినిమాలో చూశాను నేను, 4 గంటలు పడుకున్నామని. సో నాకు ఐడియా ఉంది మంచి సినిమా ఏది చెడ్డ సినిమా ఏది అని. కానీ బట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ దాట్ దిస్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఎస్పెషలీ ఆ సెకండ్ హాఫ్ అంటే అది ఇంకా నేనేం చెప్పలేను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, క్వశ్చన్ అడిగినందుకు కూడా థ్యాంక్ యూ. అండ్ ఇంకో క్వశ్చన్, అంటే ఎస్పి చరణ్ గారితో పాడించారు పాట, అంటే తను ఒక్కరినే అనుకున్నారా ఇంకా ఎవరినైనా అనుకొని తన దగ్గరికి వెళ్ళారా? లేదండి, ఎస్పి చరణ్ గారి మన అజయ్ ఐడియా. ఎస్పీబి గారు నా దేవుడు. సో పొద్దున్నేస్తే దేవుడు అందరు దేవుడు మోహన్ చూస్తా, నేను ఆయన మోహన్ చూస్తా. నా స్టూడియోలో ఎస్పీబి గారి ఫోటోనే, బుక్స్ మీద ఎస్పీబి గారి ఫోటోనే ఉంటుంది, బ్యాడ్జ్ ఇట్లా ఎటు తిరిగినా ఎస్పీబి గారి ఫోటోనే ఉంటుంది. పర్సులో లేదండి, పర్సులో దేవుడు వినాయకుడు ఫోటో ఉంది. సో అంత పిచ్చి ఆయన అంటే సడన్ గా రికార్డింగ్ స్టూడియోలో ఆయన ఎస్పి చరణ్ గారు ఓం అంటే నాకు కళ్ళని నీళ్ళు వచ్చాయి. అంటే సేమ్ ఎస్పీబి గారు మాట్లాడినట్టే ఉండింది. సో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అది లైఫ్ లాంగ్ మర్చిపో. ప్రతి సినిమాలో పాడిద్దాం అనుకుంటున్నా ఆయనని, ఆయన డేట్స్ ఇస్తే. డైరెక్టర్ నోవెల్ బేస్ చేసుకొని మీరు లక్ష్మణ్ పక్క పక్కన పెడితే ఇద్దరు సిమిలర్గా కనిపిస్తారు,
అవునవును, చాలా మంది లక్ష్మణ్ హీరో అంటున్నారు, ఇద్దరు సిమిలర్ గా కనిపిస్తారు ఈ సినిమాలో. అంటే దీన్ని బేస్ చేసుకుని ఏమైనా కనెక్టింగ్ పాయింట్ యాడ్ చేసిన అవకాశం ఉందా సినిమాలో? ఎందుకంటే ఇద్దరు సిమిలర్ గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈవెన్ మంగళవారంలో కూడా లక్ష్మణ్ లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చాడు, అట్లా మీ సినిమాలో ట్విస్ట్లు ఇచ్చే అవకాశం ఉందా బికాస్ ఆఫ్ మీ ఇద్దరు సిమిలర్ గా ఉండబట్టి? లేదండి, అసలు యాక్చువల్గా మేమిద్దరం సిమిలర్ గా ఉంటామని నేను అనుకోవట్లేదు. మధ్యలో మిఠాయి అని ఒకటి, ధీరా అని నేను చూశాను, కానీ ఆ సినిమా తర్వాత ఆ సినిమాలో యాక్ట్ చేసే యాక్టర్స్ కొన్ని నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు, 10, 20, 30 ఫిలిమ్స్ అలా చేశారు. కానీ మీరు సెలెక్టివ్గా 3 చేయడానికి రీజన్ ఏంటి, అండ్ ఆరంభం మూవీని ఎందుకు లాక్ చేసుకున్నారు? యాక్చువల్లీ అండి, ఐఎమ్ వెరీ పికీ పర్సన్. ఉత్తున ఎవరైనా రోల్ ఉంది రండి 2 డేస్ 3 డేస్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అనిస్తాను. అంతే, ఏంటంటే బేసిక్లీ మా అర్జున్ రెడ్డి చేయడం కారణం ఏమిటంటే సందీప్ సొంతగా ప్రొడ్యూస్ చేశాడు ఆ సినిమాలో. మేము సైజ్ హీరోలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ కథ డిస్కస్ చేశాడు నాతో, మేమిద్దరు ఏడీస్ ఆ సైజ్ హీరోలో. అప్పుడు ఆ అర్జున్ రెడ్డి చెప్తున్నప్పుడు కథ చెప్పాడు, కానీ తను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీరు రావాలి సార్, ఐ కెన్ ఓన్లీ సీ యూ అస్ దట్ దిస్ థింగ్ అని, డబ్బులు కూడా లేవు కదా, ఆడికి బడ్జెట్ ఏం లేదని వెళ్ళి చేశాను. అది దట్ వాజ్ రీజన్ ఆఫ్ అర్జున్ రెడ్డి. ధీరా వచ్చి విక్రాంత్ ఏమో ఇంకో మా అసిస్టెంట్ ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు మను అని, ఆయన జంబలక్కడి బంబ అని ఒక సినిమా చేశానండి మీకు తెలియదు, ఒక చిన్న దాంట్లో ఒక రోల్ చేశాను. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, బేసిక్లీ ఫ్రెండ్స్ కాల్ మీ ఎమర్జెన్సీ, ఎవరు లేరు ప్లీజ్ 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 అంటే సరే లీ చేశాను. అలాగా ఆ సినిమాలు వచ్చాయి, ధీరా జంబలక్కడి బంబ. మిఠా ఏమో సందీప్ నన్ను బలవంతంగా చేపించాడు, ఇట్స్ దట్ బాయ్ ప్రశాంత్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సందీప్, సో దట్ ఇస్ వై ఐ డిడ్ మిఠాయి. మిఠాయిలో రాహుల్ అండ్ ప్రియదర్శితో పనిచేయడం చాలా దట్ వాజ్ గ్రేట్ ఫన్, కానీ సినిమా వాజ్ అ ఫనీ సినిమా, ఇట్స్ అ సబ్సైడ్ జానర్, అది వదిలేయండి. ఆరంభం, ఆరంభం ఫస్ట్ యాజ్ ఎవ్రీ వన్ సెడ్, నేను కన్నడ చదువు, నాకు కన్నడ తెలీదు, నాకు ఎవరైనా బుక్ ఇచ్చింటే చదువుంటే అప్పుడు క్లాస్ తీసుండేవాడిని, తెలీదు నాకు కాబట్టి వాడు చెప్పినట్టు, వాడు చెప్పినట్టు స్టైల్ కూడా ఏం అర్థం కాలేదు, బట్ సంథింగ్ వాజ్ దేర్ అండి. యూనో ఒక్కొక్కసారి మనం జనాల్ని కలిసినప్పుడు సంథింగ్ హిట్స్ యూ, స్ట్రైక్స్ యూ, దేర్ ఇస్ సంథింగ్ వెరీ జెన్యున్ అబౌట్ దిస్ యూనో, అది నాకు అనిపించిందండి. ఒక మనిషి ఒక కథ చెప్తున్నప్పుడు మోస్ట్లీ నేను డైరెక్టర్ నాతో కలిసి మాట్లాడి నేనేం చేయాలి నీ సినిమా, కెన్ ఐ కాంట్రిబ్యూట్ యువర్ సినిమా అనేది నేను కన్విన్స్ అవ్వాలి. ఉత్తనే ఒక క్యారెక్టర్ వచ్చి చేసేయండి వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వకీల్ గారి సినిమాలో నేను జడ్జ్ క్యారెక్టర్ రిఫ్యూజ్ చేశానండి, ఐ డోంట్ వాంట్ టు డూ ద జడ్జ్ క్యారెక్టర్, 10 రోజులు కూర్చోవాలి, ఇలా ఇలా నో నాట్ బట్ కావాలి సార్ దిల్రాజు గారు, ఐ వాంట్ హిమ్ ఇన్ మై ఫిల్మ్ అంటే ఆ డాక్టర్ క్యారెక్టర్ ఒకటి ఉత్తనే జస్ట్ షో మై ఫేస్ అనుకో. బట్ సమ్టైమ్స్ వెన్ యూ మీట్ అ డైరెక్టర్ వెన్ యూ జస్ట్ సీ అ స్పార్క్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి నేను ఆ స్పార్క్ రికగ్నైజ్ చేసుకున్నాను సీరియస్లీ. ఎందుకంటే ఆ రోజు ఆ నరేషన్ తర్వాత వీళ్ళ కురాలందరూ కలిసి మీట్ అయ్యాక దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ సినిమా. రిజల్ట్ అదంతా వదిలేయండి, మీరు చెప్పినట్టు కమర్షియల్ ఇట్ మైట్ మేక్ మనీ మైట్ నాట్ మేక్ మనీ, బట్ దిస్ ఇస్ బికమ్ అ కమర్షియల్ ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ మనీ, దాట్ ఈస్ ఫర్ షూర్. ఆ స్పార్క్ చూసి నేను చాలా మటుకు స్లిప్ అయ్యాను, ఐ లైక్డ్ దిస్ ఎనర్జీ దట్ కేమ్ అవుట్. అంటే నేను చెప్పాను కదా చిన్నప్పుడు స్టార్టింగ్లో నేను మిస్టర్ బెనగల్ గ్రూప్లో పనిచేసేవాడిని, ఆ సేమ్ స్టైల్ అండి, కలిసి ఉండడం, లొకేషన్కి వెళ్ళడం, అక్కడే వంట చేయడం, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ వర్క్ టుగెదర్ పులింగ్ అవర్ ఓన్ చైర్స్ లైక్ అ గ్రూప్ అన్నమాట. ఆ అట్మాస్ఫియర్ అది నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడు బాగా అనిపించింది, అండ్ సందీప్ గారు జీరో బడ్జెట్లో ఉన్నప్పుడని మీరు హెల్ప్ చేశాను అన్నారు కదా, సో ఆయన యానిమల్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీశారు, అందులో మీకు ఏం ఆపర్చునిటీ ఇవ్వలేదు? మాట్లాడాను సార్, గన్ రన్నర్ క్యారెక్టర్ అడిగాడు, గన్ రన్నర్ క్యారెక్టరు, ఈ డబ్బులు ఉన్నాయి కదా నసీరుద్దీన్ షాని పెట్టుకొని చెప్పేశాను ఆయన. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. హాయ్ గైస్, హాయ్ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ సో లవ్ ద ట్రైలర్, ఎక్స్ట్రాడినరీ అనిపించింది, ఆబ్వియస్లీ మ్యూజిక్ డైరెక్టర్ కుమ్మేశాడు. సో ఆఫ్ ద కెమెరా మాట్లాడుతున్నప్పుడు ఒక రిఫరెన్స్ నాకు పాత రోజుల్లో గ్లోబల్ గేర్ మన వీనా ఫ్రమ్ వియన్నా అవన్నీ గుర్తొచ్చాయని చెప్పాను. సో వీ కనెక్టెడ్ ఆన్ దట్ పాయింట్, అండ్ కొన్ని షార్ట్స్ కొంచెం ఎగ్జాజరేషన్ అనిపిస్తుంది కానీ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ ఓపెన్ హైమర్ షార్ట్స్ అవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ డిజైన్ అదంతా.
అలా అనిపించింది, వేర్ ద బాంబ్ అదేంటి ఫైనలీ ఎక్స్ప్లోజన్ అవుతుంది కదా, సో ఆ ఇంపాక్ట్ ఉంది. అండ్ ఆ డ్రోన్ షాట్స్ అవన్నీ ఎపిక్ లెవెల్లోనే, వెయిటింగ్ టు వాచ్ ద ఎంటైర్ ప్రోడక్ట్. సో ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ ఇట్స్ బేస్డ్ ఆన్ ద బుక్ కాబట్టి, సో డిడ్ యూ షో ద ప్రోడక్ట్ టు ద రైటర్, ఒరిజినల్ రైటర్? యాక్చువల్లీ ఇప్పుడు రావాల్సిందే అండి, నా ఫ్రెండే ఆయన, లైక్ హీస్ వన్ ఆఫ్ ద క్లబ్, బికాస్ వీ డిడ్ థియేటర్స్ టుగెదర్, లైక్ కర్ణాటకలో థియేటర్స్ చేస్తాము. సో హీ సా ద టీజర్స్ ట్రైలర్స్ అండ్ ఆల్. కర్ణాటక నుంచి ఇక్కడ రావాలి కాబట్టి ప్రీ రిలీజ్ టైంలో వస్తున్నారు, బట్ హీ హాజ్ సీన్ లైక్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ సీన్స్ ఇవన్నీ ఆల్రెడీ దే హ్యావ్ హీ హాజ్ సీన్. అండ్ మోస్ట్లీ తెలుగు రాదు కాబట్టి చూసిన అంత కనెక్ట్ అవ్వరు, అప్పుడు ఇప్పుడు దాకా సబ్టైటిల్స్ కూడా అవ్వలేదు. సో ఫైనల్ ఫిలిమే చూపిస్తాం. అండ్ వన్స్ ద ఫైనల్ స్క్రిప్ట్ వాజ్ లాక్డ్, సో నేను ఆయన కూర్చొనే విస్ లాక్ ద స్క్రీన్ ప్లే యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే కొంచెం స్క్రీన్ ప్లే బేస్డ్ కాబట్టి నేను ఆయన నుంచి కొంచెం దూరం వెళ్ళిపోతే లైక్ బుక్కున్న మెయిన్ వాల్యూ ఎగిరిపోతుందని, వి బోత్ సాట్ టుగెదర్ అండ్ వి లాక్ ద స్క్రీన్ ప్లే.